अब मैं आप सभी का ध्यान परेड मैदान में संस्कृति मंत्रालय द्वारा प्रस्तुत हैदराबाद मुक्ति दिवस के इतिहास के लम्हों को दर्शाती हुई झांकियों की ओर ले जाना चाहूंगी। హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో విలీనం కావడాన్ని గుర్తు చేసుకోవడం కోసం మనం ఈనాడు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతోంది. దీని ద్వారా నిజాం పాలనకు ముగింపు కలిగింది. ముఖ్యంగా ఆపరేషన్ పోలో గురించి మనం గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అప్పటి భారత హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ను విలీనం చేయడానికి సైనిక చర్య ప్రారంభించింది. 5 రోజుల సైనిక చర్య తర్వాత సెప్టెంబర్ 17 1948న ప్రారంభించింది. అప్పుడు నిజాం లొంగిపోయి హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది. కావున ఈ రోజున మనం తెలంగాణ లిబరేషన్ డేగా మనం జరుపుకోవడం జరుగుతోంది. గత 3 ఏళ్లుగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వారియర్స్ హీరోస్ అందరి అచీవ్మెంట్స్ కి సెల్యూట్ చేస్తూ మనం ఈ సెలబ్రేషన్స్ ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాము. మరొకసారి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. हैदराबाद को आजाद कराने वाले वीर शहीदों को याद करने एवं युवाओं के मन में देशभक्ति की लौ जगाने के लिए भारत सरकार ने प्रत्येक वर्ष 17 सितंबर को हैदराबाद मुक्ति दिवस के रूप में मनाने का फैसला लिया. अत्यंत गौरव का विषय है कि आज हम हैदराबाद दिवस परेड के इस अवसर पर सिकंदराबाद परेड मैदान के इस भव्य प्रांगण में उपस्थित हैं. आज के इस समारोह के मुख्य अतिथि हैं श्री जी किशन रेड्डी, केंद्रीय मंत्री कोयला एवं खान मंत्रालय भारत सरकार.